మానవత్వంతో మాట్లాడి రాగలుగుతారంటారా అడుగుతున్నా. ఎందుకంటే మీరు మాట్లాడలేరు పేదవాడికి. ఈరోజు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే 26 నుంచి 28% దళితులకు వచ్చినాయి, 16% రావాల్సింది. ఆ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే నువ్వు కోట్లకు వెళ్ళావు. ఈరోజు ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు, నువ్వు కోట్లకు వెళ్ళావు. అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోట్లకు వెళ్ళి ఆపినటువంటి మీ నాయకుడి యొక్క బుద్ధి చర్చిస్తారా? పేదవాడు ఇంగ్లీష్ చదవాలని, ఇంగ్లీష్ చదివే మా కళని అనుకున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇంగ్లీష్ విద్య పెట్టి సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇంటర్నేషనల్ వేడిగా ఇంగ్లీష్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికానికి ఇంటి తలుపులు తడతంటే అయ్యొద్దు, వాటిపై చర్చిస్తారా? అవి చదవకూడదంట మేము, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలట, ఇదేనా? దీనికి చర్చకు వస్తారా? మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మహిళలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద మహిళల కోసం, దానికి చర్చకు వస్తారా? ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఈరోజు చూస్తా ఉన్నాం. అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఎంత గర్వంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు దళితులకు ఉన్నటువంటి అసైన్మెంట్ హక్కు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మేము పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పెంచుతున్నాడు, మేము పెడుతున్నామని చెప్తుంటే మీకు సిగ్గెట్టా లేదు? మీరు వాటిపై చర్చిస్తారా? మీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దేని మీద చర్చిస్తారు? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క పేరు వాడుకొని మీకు కష్టాలు వస్తే, మీకు ప్రాబ్లమ్స్ వస్తే అంబేద్కర్ గారి పేరు వాడుకొని అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని ముళ్ళ పొదల్లో వదిలేస్తే ఈరోజు విజయవాడ నడిబొడ్డున కొండ మీద అమ్మవారుంటే కొండ కింద 125వ విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్న దాని మీద చర్చిద్దామా? 400 కోట్లు ద మాన్యుమెంటల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మా నాయకుడి యొక్క ఉదయం బాబాసాహెబ్ని ఎలా గుండెల్లో పెట్టుకుంటున్నాడు దాని మీద చర్చిద్దామా? దీని మీద చర్చిద్దాం. 2 లక్షల పైగా ఉద్యోగాలు, పేదవాడు దళితుడు ఏ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం జరిగిందని చెప్పే నిరుద్యోగుల గురించి, వారికి జరిగే సహాయం గురించి చర్చిద్దామా? ఏం చేశారని మీరు ఈరోజు చూస్తా ఉన్నాం. దరిదాపు ఆంధ్రప్రదేశ్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎర్ర యాగాని డైరెక్ట్లో పేదవాడి అకౌంట్లో వేయనటువంటి మీరు 235,000 కోట్ల రూపాయలు డిబిటి రూపేణ పేదవాడి ఇంటికేస్తా ఉంటే పేదవాడికి సహాయం అందుతుంది, దాని మీద చర్చిద్దామా? ఏంటి డెవలప్మెంట్ ఏంటి, ఏంటి రిఫార్మ్స్ అంటే ఏంటి, అప్లిప్మెంట్ అంటే ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి, దేని మీద చర్చిద్దామయ్యా? కుటిల కులతత్వం, పేదవాడు పేదవాడిగానే ఉండాలన్న తత్వం మీదైతే పేదవాడి యొక్క చెమట చుక్కలు ఈరోజు ఆ చెమట చుక్కలను గమనించి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి చర్చిద్దామా? దేని గురించి చర్చిద్దాం? దేని గురించి మీరు సభలు సమావేశాలు, దేని గురించి ప్రజల ప్రక్కతో పట్టిస్తూ ఉన్నారు, దేని గురించి దళిత వాడల్లోకి వెళ్ళి ఏమని అడుగుతారు మీరు? దళిత సంక్షేమానికి బాటలు వేసిన ముఖ్యమంత్రి అయ్యా మా ముఖ్యమంత్రి, దళిత సంక్షేమానికి బీటలు వేసినటువంటి వ్యక్తి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు. చాలా చాలా గర్వంగా ఉన్నాం మేము ఈరోజు
ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పైసా దళితులకు డబ్బులు వృధా కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ధారలో ముందుకెళ్తా ఉంటే మీరు మాట్లాడేది ఏంటయ్యా? మీరు మాట్లాడి ఎక్కడ చెల్లుతారని అడుగుతా ఉన్నారు, దేనికి సమాధానం చెప్తారు? ఎవరెవరితో మాట్లాడిస్తారు? దళితులకు లోన్లు లేవంట, ఏ లోన్ ఎవరికి ఇచ్చారు మీరు? ఇన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఏ సంబంధము లేకుండా అర్హతను పట్టి పేదవాడికి వృధా కాకుండా డబ్బులు మా ముఖ్యమంత్రి ఇస్తంటే ఎన్ని లోన్లు ఇచ్చారయ్యా మీరు? ఎవరికి ఇచ్చారయ్యా మీరు? ఎంతమంది బినామీలకు ఇచ్చారయ్యా మీరు? మా డబ్బులు అన్యాక్రాంతంగా ఎంతమంది దోచుకున్నారయ్యా? దానికి సమాధానం చెప్పరు. వీళ్ళ డబ్బులు ఎవరితో సంబంధం లేకుండా పేదవాడి డబ్బులు పేదవాడికి అందిస్తున్న ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు కోరుకుందయ్యా? కోరిక అది. ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గింది. ఇది వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11.5% ఉన్నటువంటి పేదరికం ఈరోజు 6%కి వచ్చిందంటే అభివృద్ధి జరిగిందా? పేదవాడికి సహాయం జరిగిందా? పేదవాడు పేదవాడిగానే ఉన్నాడా? ఇవన్నిటికీ కారణం ముఖ్యమంత్రికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి ఫలితమయ్యా. మీరు సమావేశాలు పెట్టి గుడ్డగాచి ఎత్తిరేయటం, కొన్ని పత్రికలు అడ్డం పెట్టుకొని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద పేపర్లో రాయిస్తాం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్ళటం, దొంగల్లాగా మీరు ఈ రాష్ట్రంలో దొరికిపోయి బలిసి మా డబ్బంతా తిని ఎస్సీల్లో ఉన్న కొంత